Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికి నమస్కారం. గత రెండు రోజుల నుంచి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తుంటే ఏదైతే నిన్న ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నాడు పెన్షన్లు నేరుగా ఏదైతే వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు నేరుగా పెన్షన్లు ఇంటి వద్దనే నేరుగా పెన్షన్లు ఇచ్చే విధంగా డెలివరీ ఇచ్చే విధంగా ప్రభుత్వం పథకాన్ని ప్రారంభిస్తే అది చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే పెద్దలు ఎవరిన వృద్ధులు ఉంటే ఇంట్లో కన్న కొడుకులు కానీ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో పెద్ద బిడ్డలాగా వారందరికీ కూడా మంచి చేయాలని చెప్పని వారు ఎండలో బయటికి వెళ్ళలేరని చెప్పని అక్కడ క్యూలైన్లో నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పని ఆయన ఒక మంచి ఆలోచనతో ఏదైతే వార్డు వాలంటీర్ల ద్వారా ఆ పేమెంట్ని ఇవ్వడానికి నిన్న శ్రీకారం చుట్టి ప్రారంభించడం జరిగింది. అటువంటి మంచి పథకాలు ఎన్నో ఉంటే వాటి మీద ఎక్కడో కూడా ఎల్లో మీడియాలో ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా రాయకుండా కేవలం లేని విషయాలు కల్పితంగా వాటిని రాసి ప్రజల్ని మభ్యపెడతానికి ప్రజల్ని ఏదో తప్పుదో పట్టించే విధంగా చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నం జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నేను ఒక సబ్జెక్టులోకి చెప్పదలుచుకున్నాను. గౌరవ ఈనాడు పేపరు భీమిలీలో బూచోళ్ళని చెప్పని ఈ విధంగా మెయిన్ ఎడిషన్స్లో ఫస్ట్ పేజీలో రాయడం జరిగింది. కనీసం వార్త రాసేటప్పుడు ఈ వార్తలో నిజనిజాలేంటి ఇది మనం రాయొచ్చా అని చెప్పే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం మాకు దొరికింది మేము ప్రభుత్వం మీద బురద జల్లాలి అని చెప్పని ఉద్దేశంతో ఇటువంటి వార్తలు రాసి ప్రజల్ని అవాస్తవాలకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసే ఈనాడు మీడియాకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు ఇటువంటి వార్త రాసినప్పుడు ఎక్కడైనా కానీ దీని గురించి ఇన్ఫర్మేషను అడగాల్సిన బాధ్యత మీకు మీడియా ప్రతినిధులకు లేదా? వాస్తవంగా లంగర్ఖానా అని చెప్పని వారు 67 ఎకరాలు విశాఖపట్నం భూమిలో విశాఖపట్నం దాంట్లో అది లీజుకి ఇవ్వాలని చెప్పని అక్కడున్న ఈవో అది 6C టెంపుల్ అనమాట అక్కడ ఉన్న ఈవో ఏసీ అనుకొని వాళ్ళు స్థలం అమ్మడానికి పెట్టలే అక్కడేమి కేవలం లీజు ఇవ్వడానికి వాళ్ళు వార్తా పేపర్లో లీజుకి పిలవడం జరిగింది. దీన్ని ఇది మీరు ఎవరైనా సరే టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు టెండర్ కం బహిరంగ వేలమని చెప్పని వార్తా పేపర్లో దాన్ని నోటిఫికేషన్ ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటి పెద్ద భూములు లీజుకి ఇచ్చేప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు రూల్స్ పాటించకుండా ఏదైతే ఈ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారో ఇది 3 ఫిబ్రవరి ఆక్షన్ జరగాలి వాస్తవంగా అయితే కనుక. కానీ ఇది పెద్దల దృష్టికి వచ్చేటప్పటికే 28 జనవరి నాడే ఈ పాటని వాయిదా వేస్తూ కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు వార్తా పేపర్లోనే. కానీ దీన్ని 31 జనవరి నాడు ఇవేమి ఎక్కడా దాంట్లో పొందుపరచకుండా 67 ఎకరాల భూమిని దారదత్తం చేసేస్తున్నారు భీమిలీలో భూచోళ్ళని చెప్పని ఈనాడులో ఉన్న భూచోళ్ళు దీంట్లో రాశారన్నమాట. దీంట్లో వాస్తవంగా వాళ్ళకి వాస్తవాలు తెలుసుకోవాలా గౌరవ రామోజీరావు గారు కానీ? ఎందుకంటే దేవాలయ భూముల్ని ఒక పవిత్ర భూములుగా భావించే ప్రభుత్వం మాది. అటువంటి భూముల్ని ఏదో అన్యాయకరంగా చేస్తున్నారు. వాస్తవంగా దాని ఆదాయము ఆ యొక్క ట్రస్టుకు వచ్చేది 100,000 రూపాయలు 6C టెంపుల్ కింద వస్తుందన్నమాట. దానికి ఈవో ఏసీ పరిధిలో ఉండే దేవస్థానాలు వాళ్ళు ఏదైతే టెక్నికల్గా 1,00,000 రూపాయలు చేసే భూమిని పైన హెడ్ ఆఫీస్ నుంచి కావచ్చు మా సెక్రటరీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అందుకే అధికారులని ఆ రోజు 28 తారీఖు నాడు దాన్ని ఆక్షన్ రద్దు చేస్తూ వాళ్ళ మీద ఈవోని అక్కడున్న ఏసీని సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కడా ప్రశ్నించే పరిస్థితి కనబడదు. కేవలం దేవాదాయ భూముల్ని దోచేసుకుంటున్నారు అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క భూమిని కూడా దేవాలయ భూములని ఏ ఒక్కరికి కూడా ఇవ్వడానికి
సిద్ధం లేకుండా ఏదైతే ఇన్కమ్ సోర్స్గా వస్తుందో అది ఆ యొక్క ట్రస్ట్కు ఉపయోగపడుద్ది. కాబట్టి దా పరిధిలోనే రూల్స్కు లోబడి ఇవ్వడమే తప్ప ఇదివరకు గత ప్రభుత్వంలాగా భూముల్ని దారాదత్తం చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం చెయ్యదు, చెయ్యబోదు కూడా. అదేవిధంగా మరొక పత్రిక, ఇది మన ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి, చంద్రజ్యోతి పత్రిక, వారు కూడా ఒక హాతిరాంజీది మఠం అని చెప్పని మన తిరుపతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి భూములు ఉండడం జరిగింది. ఆ భూములు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వంలో అయితే కనుక దాని మీద సిఐడి రిపోర్ట్స్ వచ్చినాయి, ఆ మఠంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని. అదేవిధంగా మన లోకాయుక్త కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అనేక అక్రమాలు జరిగినాయని చెప్పని రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్లో భాగంగా అవి మొత్తం పరిశీలించి టోటల్గా హతిరాంజీ మఠంలో ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో సుమారుగా 1634 సెంట్ల భూములు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఈ యొక్క హతిరాంజీ మతానికి స్థలాలు ఉండడం జరిగింది. కానీ సుమారుగా 1418 ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి మీద ఎక్కడో కూడా మఠానికి సంబంధించిన మఠాధిపతులు ఎవరు కూడా సరైన పద్ధతి పాటించకుండా ఏదైతే ఎండోమెంట్ యాక్ట్ రూల్స్ ఉంటాయో భూములు బహిరంగ వేలం కానీ, ఇప్పుడు అమ్మాలన్నా బహిరంగ వేలం వేయాల్సిందే, అదేవిధంగా లీజుకి వలన బహిరంగ వేలం వేయాల్సిందే, అవన్నీ కూడా లేకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ నెగోషియేషన్ పద్ధతి మీద ఆ మఠం భూములన్నీ కూడా లీజుకి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఆ సంస్థలో ఉద్యోగాలు పెట్టుకోవాలంటే కూడా దేవాదాయ శాఖ పర్మిషన్స్ కావాల్సి వస్తాయి. అనుమతులు ఏమీ లేకుండా కూడా వాళ్ళు ఎంప్లాయీస్ పెట్టుకోవడం కానీ, అదేవిధంగా బెంగళూరులో అయితే కనుక 4713 చదరపు మీటర్ల స్థలం ఖాళీ చేయించి బహిరంగ వేళం ద్వారా లైసెన్స్కి ఇమ్మని గౌరవ బెంగళూరు సిటీ సివిల్ కోర్టు కూడా ఆదేశాలు ఇస్తే ఇప్పటివరకు అటువంటి పద్ధతులు పాటించే పరిస్థితి లేదు. అదేవిధంగా తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ వేల ఎకరాల భూముల్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు లీజులకు ఇచ్చేయడం కానీ ఏది కూడా దేవాదాయ శాఖకి కానీ డిపార్ట్మెంట్కి కానీ తెలియచేయకుండా, అదేవిధంగా అనేక మార్లు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆ మఠాన్ని సహకరించమని చెప్తే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ పరిధిలో అనేక అవకతవకలు ఈ యొక్క మఠం ఆస్తుల్ని, ఏదైతే పవిత్రంగా ఉండాల్సిన ఆస్తుల్ని అక్రమ లీజులకు ఇస్తున్నారో వీటి మీద లోకాయుక్త కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మాకు సూచన ఇచ్చింది. సిఐడి కూడా, అది గత ప్రభుత్వం వేసిన సిఐడిని మేము వేసినాయి కావు, గత ప్రభుత్వంలో ఏదైతే లోకాయుక్త సిఐడిలు ఇచ్చినాయో వాటి మీద అనేక సార్లు మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని సలహా ఇన్ఫర్మేషన్ అడిగితే ఎక్కడ కూడా మఠాధిపతి కానీ ఎవరు సహకరించిన పరిస్థితి లేదు. వాళ్ళని కొమ్ము కాసే విధంగా కొంతమంది పేమెంటు నాయకుల ద్వారా ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో ఆ భూముల్ని ఇళ స్థలాలకు ఇచ్చేయాలని చెప్పని కానీ ఆ భూముల్ని ఏదో లాక్కోవాలని కానీ ఏదో గురు శిష్యులు చెప్పారని చెప్పని ఏదో రాశారు. దాంట్లో ఒకటి రాసిన మీడియా సంస్థలు కూడా తెలవాల్సిన అవసరం ఉంది, దేవాదాయ శాఖలో 1 గజం స్థలం అమ్మాలన్నా కూడా హైకోర్టు పర్మిషన్ కావాల్సిందే. కనీసం ఆ మాత్రం వాళ్ళకి నాలెడ్జ్ లేదా, అంత మాత్రం ఆలోచన విధానం లేదా? మనం 1 గజం స్థలం అమ్మాలంటే ఆ గజ స్థలం కూడా హైకోర్టు పర్మిషన్ ఇస్తేనే అమ్మగలుగుతాం మనం. ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ పరిధిలో ఉన్న భూములు ఏవైనా కానీ అమ్మాలంటే కేవలం హైకోర్టు పరిధిలోనే ఉంటుంది. అది కూడా తెలియకుండా ఇళ్ల స్థలాలు తీసేసుకుంటారు. ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దేవాదాయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చేస్తుందని చెప్పని ఎక్కడైనా కానీ ఆ జీవోల్లో కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఏదైనా ఇన్స్టిట్యూషన్కి అవసరమైతే కనుక, ఇప్పుడు సింహాచలం భూములు ఉన్నాయి, ఆల్రెడీ అక్కడ చాలామంది ఎంక్రోజెస్ ఉన్నారు, దాంట్లో దాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వ భూమి సింహాచలం భూములకు ఇచ్చి వారికి అది రెగ్యులేట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనతో కోర్టులో కూడా వేయడం జరిగింది. అంటే దేవాదాయ శాఖకి కానీ దేవుడి భూములకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ యొక్క ఖర్చులు ప్రభుత్వమే భరాయించే విధంగా ముందుకెళ్తాం తప్ప దేవాదాయ భూములు కదా అని చెప్పి మనం ఇచ్చేయడం కానీ, ఒక బోటు భూములు కదా ఇచ్చేయడం కానీ, చర్చి భూములు కానీ ఇచ్చేదే అధికారం కానీ ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు. ఇవన్నీ మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ఏమీ కూడా ఆ యెల్లో మీడియా కనబడవు. కేవలం కల్పితమైన వ్రాతలు రాసి ఏదో ప్రజల్లో భయభ్రాంతులు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఏదో దేవాదాయ శాఖ భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేసి అందరికీ పంచిపెట్టేస్తారని చెప్పని చేసే మీడియా సమస్యల మీద కూడా తప్పకుండా
మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున తప్పకుండా చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కూడా. ఎందుకంటే మేము దాని మీద వాళ్ళకి వివరణ ఇస్తున్నాం. వాళ్ళేదే రాసేటప్పుడు మాత్రం ఈనాడు పెద్ద పేజీలో ఫస్ట్ పేజీలో బ్యాన్ రైటింగ్ రాసినప్పుడు మేము ఇచ్చిన వివరణ ఎందుకు రాయరు దాంట్లో? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు ఏది కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్పి చేసే దుర్మార్గపు చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదేమైనా కానీ దేవాదాయ శాఖలో జరిగే ఏ విషయమైనా కానీ, చిన్న విషయం జరిగినా కానీ దాని మీద మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే మీరు చూడండి, కావాలంటే శ్రీశైలంలో ఏదో అన్యమత స్థలాలు షాపులు ఇస్తారంటే ఈవెన్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాం. అదేవిధంగా అన్యమతం జరుగుతుందంటే సస్పెండ్ చేశాం. ఈవెన్ నిన్న వైజాగ్లో 67 ఎకరాల్లో కూడా వాళ్ళు రూల్స్ పాటించినప్పటికీ కూడా ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరి మీద సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తాం. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. దీంట్లో ఎంతమంది పెద్దలున్నా కానీ ఎవరిని కూడా వదిలే పని లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నారు, ఉండే భూముల్ని కాపాడండి, దేవాలయాలకి అదేవిధంగా ట్రస్టులకు వచ్చే ఇన్కమ్ల్ని పెంచండి, వాటికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం మీకు మద్దతు పలుకుతుంది, ప్రభుత్వం మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పని ఆయన ముందుకెళ్తుంటే ఆయన ఆ స్థలాలను అమ్మేస్తున్నారు గురు శిష్యులు అని చెప్పని, అదేవిధంగా ఈ స్థలాలను పనిచేస్తున్నారని చెప్పని మీరు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాటిని మానుకోవాలని చెప్పి హితవు పలుకుతూ తప్పకుండా దేవాలయ భూములు కానీ, దేవాలయ పవిత్రతలు కానీ, దేవాలయ యొక్క అభివృద్ధులు కానీ అన్నిటికీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి నేను సగౌరవంగా తెలియపరుచుకుంటున్నాను.